ఎక్కువ హౌసింగ్ సంబంధించి ప్రోగ్రెస్ ఎంతవరకు ఉంది ఏంటి అనేది కమిషనర్ గారు అలాగే ఎంఈ గారు మిగిలిన పబ్లిక్ హెల్త్ కానీ లేదా అమృతకి సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ అలాగే ఏదైతే కొన్ని ఎస్టీపీ ప్లాంట్కి సంబంధించి వీటికి సంబంధించి ఎవరైతే ఇక్కడ కాంట్రాక్ట్ వచ్చి వర్క్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసి దీని ప్రోగ్రెస్ ఇది ప్రజలకి ఎంత తొందరగాలో అందుబాటులోకి తీసుకురావచ్చు అనేది తెలియజేయడం కోసం ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయడం జరిగింది. ముఖ్యంగా సైట్ 1 సైట్ 2 కింద గతంలో నేను సేకరించిన ఈ 82 ఎకరాలు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా దీంట్లో మరి అపార్ట్మెంట్స్ మరి కన్స్ట్రక్షన్కి గత ప్రభుత్వం స్టార్ట్ చేయడం దాని మీద దానికి సంబంధించి అనేక ఆరోపణలు కూడా రావడం జరిగినాయి. ఇంచుమించుగా ఇప్పుడు ప్లాట్లన్నీ కూడా చూడటం జరిగింది. ప్లాట్ అయితే కొంతవరకు ఏంటంటే టైల్స్ వేయడం తర్వాత ఈ అందంగానే ఉన్నాయి అంటానికి కానీ ఏంటంటే రేటు చాలా ఎక్కువ ధర పెట్టి ఇంచుమించి 20 సంవత్సరాల పాటు వాళ్ళు బ్యాంకుల్లో పేదవాళ్ళు తలలు తాకట్టు పెట్టి అలా 20 సంవత్సరాలు వడ్డీ అసలు కట్టే విధంగా ఇది చేశారని గతంలో చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఎందుకంటే 300 ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫ్లాట్ కానీ 360 ఫ్లాట్ కానీ ఇవన్నీ కూడా ఒక సింగిల్ బెడ్రూమ్తో ఉన్నాయి. భార్యాభర్త ఉంటే కనుక లేదా తల్లిదండ్రుల వాళ్ళు వస్తే కనుక ఉండే అవకాశం లేని చుట్టాలు బంధువులు వచ్చినా కూడా అక్కడ ఆ రోజు ఆ రాత్రికి వాళ్ళతోటి ఉండే అవకాశం కూడా లేదు. సరే ఇవన్నీ మనం చూసిన వాళ్ళు కూడా అర్థం చేసుకునే ఉంటుంటారు. పోతే ప్రోగ్రెస్ ఈ ఎంత తొందరలో మనం ప్రజలకు అందివ్వగలం అనేది చూస్తే కనుక ముఖ్యంగా దీనికి సంబంధించి తాగునీటి సమస్య. తాగునీటికి సంబంధించి ఓహెచ్టీ అంటే ఓవర్ హెడ్ ట్యాంక్ వచ్చేసరికి 1400 KLDకి సంబంధించి కెపాసిటీతోటి సైట్ 1లో ఓఎస్ఆర్ కంప్లీట్ అవ్వడం జరిగింది. అలాగే అమృత స్కీమ్లో ఏదైతే ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ అని తయారవుతుందో దానికి కనెక్షన్ కూడా ఇచ్చేయడం జరిగింది. రేపు అమృత పథకం కంప్లీట్ అయిన వెంటనే కూడా మనం అక్కడి నుంచి డైరెక్ట్గా ఈ ఓఎస్టీకి మనం నీళ్లు సప్లై చేసి ఇక్కడ ఫ్లాట్లలో నివాసం ఉన్న వాళ్ళందరికీ కూడా తాగునీటి అవసరాలు తీర్చడానికి అయితే కనుక కంప్లీట్ అయిపోయింది. అయితే అమృత పథకం అనేది ఇంకా సుమారు 6-7 నెలలు పడుతుందని చెప్పి చెప్తున్నారు. అది అయ్యే వరకు కూడా ఈ ఓహెచ్టీ అనేది మనకి అందుబాటులోకి రాదు. అంటే సుమారు 6-7 నెలల తర్వాతే ఈ ఫ్లాట్లలో వచ్చిన వాళ్ళకి తాగునీళ్ళు ఇవ్వగలం. ఇది ఒకటి ప్రధానమైన సమస్య. సెకండ్ రెండోది ఏదైతే ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళందరూ కూడా వాడుకున్న నీరు అదంతా కూడా శుద్ధి చేసిన తర్వాత మనకి ఈ పక్కన ఉన్న కాలువలోకి విడుదల చేయాలి. ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ అలాగే ప్రభుత్వ ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణ ఇవన్నీ ఒక చట్ట ప్రకారం జరిగే కార్యక్రమంలో బాగా ఎక్కడైనా సరే మన ఒక ఫ్యాక్టరీస్ కానీ లేకపోతే ఇటువంటి హౌసింగ్ కాలనీలు వచ్చినప్పుడు కానీ ఇవన్నీ కూడా ఈ తగు జాగ్రత్తలు తీసుకోకపోతే కనుక మరి అంతా కూడా పరిసరం జలాలన్నీ కూడా డ్రైనేజీకి సంబంధించు అలాగే ఎనమిదురు డ్రైన్లోకి వెళ్తుంది. ఇదంతా కూడా ఎనమిదురు డ్రైన్లోకి వెళ్ళి వాటర్ కూడా శుద్ధి చేసిన జలాలే మనం విడుదల చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించి ఎస్టీపీ ప్లాంట్ వచ్చేసరికి 2018 5వ నెలలో వాళ్ళకి సైట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది, అగ్రిమెంట్ అవ్వడం జరిగింది. వాళ్ళకి 15 నెలల టైం ఇవ్వడం జరిగింది. అంటే అక్టోబర్ 19వ సంవత్సరంకి ఇది ప్లాంట్ కంప్లీట్ చేసి ఇవ్వాలి. ఇది సుమారు 17 కోట్లు దీనికి ఎస్టీపీ ప్లాంట్కి వచ్చి 15.7 అంటే సుమారు 16 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్.
దీనికి సంబంధించి ఇప్పుడు మనం పరిశీలిస్తే ఇది 30% మాత్రమే వర్క్ కంప్లీట్ అయింది. ఇంకా 70% వర్క్ కంప్లీట్ అవ్వాలి. ఇది అప్పగించవలసింది మనకి 8/19కి అప్పగించాలి. ఇవాళ మనకి 20వ సంవత్సరం వచ్చింది. ఇది మార్చి కంప్లీట్ అవుతుంది. ఇప్పటికీ 30% అయింది. ఇంకా మిగతా 70% కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే 5 నెలల్లో కంప్లీట్ చేస్తాం అంటున్నారు. ఇది మొన్న కమిషనర్ గారితో అది సంప్రదించి మన ఎంఈ గారితో వీళ్ళతో మాట్లాడిన తర్వాత ఈ వర్క్ ప్రోగ్రెస్ ఎప్పటికప్పుడు ఇన్స్పెక్ట్ చేయండి, వర్క్ తొందరగా జరిగేటట్టు చూడండి అని చెప్పేసి చెప్తే మన కమిషనర్ గారు దీని మీద వాళ్ళందరితో మాట్లాడితే ఇంచుమించి వర్క్ స్టార్ట్ చేసి 5-6 రోజులు అయినట్టుంది స్టార్ట్ చేసి. అలాగే ఇది కంప్లీట్ అవ్వాలా 5 నెలలు అంటున్నారు, కానీ ఇది మరి 5 నెలల కన్నా ఎక్కువే పట్టచ్చు. సుమారు అది ఇది కలిపి 7-8 నెలలు పడుతుంది. అంటే మనం ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ప్లాట్లు అప్పగించాలంటే కనుక మనకి అమృతకు సంబంధించిన స్కీమ్ ఒకటి కంప్లీట్ అవ్వాలి. అలాగే ఈ ఎస్టీపీ ప్లాంట్కి సంబంధించింది పూర్తి స్థాయిలో పని పూర్తి అవ్వాలి. ఈ రెండు పూర్తి అయిన తర్వాత లబ్ధిదారులందరికీ కూడా ఈ ప్లాట్లు అప్పగించడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది లబ్ధిదారులు చాలా అపోహలకి గురి చేస్తున్నారు. చాలామంది వాళ్ళు భయాందోళన కలిగిస్తున్నారు. ఏమంటున్నారంటే కొంతమంది నాకు లబ్ధిదారులు నా దగ్గరికి వచ్చి ఈ ప్లాట్లు ఇవ్వరంట కదండి, గవర్నమెంట్ ఈ ప్లాట్లు అమ్మేస్తుందంట కదండి అని ఇటువంటి అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది వాళ్ళ భయాందోళన పోగొట్టడానికి. ఎందుకు కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్ అయితే మనకు కనబడుతుంది, బిల్డింగ్లు కొన్ని రంగులేశారు కానీ మాకు ఎందుకు ఇవ్వడం లేదనేది ప్రజల్లో ఒక అనుమానం ఉంది. కాబట్టి వాస్తవాలు ఇక్కడ ఉన్న పరిస్థితులు తెలియజేయడానికి ఇవాళ ఇది పర్యవేక్షించడమే కాకుండా ఈ తొందరగా త్వరితగతిని కంప్లీట్ అవ్వడానికి కూడా చర్యలు తీసుకోవడానికి ఈరోజున ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా సైట్ 1లో మనం చూసుకుంటే కనుక 6848, అలాగే సైట్ 2లో 1440. ఈ సైట్ 2కి సంబంధించి రీటెండరింగ్ కూడా పిలవడం జరిగింది. రీటెండరింగ్ పిలిచి వాళ్ళకి వర్క్ ఆర్డర్లు అవి ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా సైట్కి సంబంధించిన 1440 తొందరలోనే స్టార్ట్ చేయడం జరిగింది. అయితే సైట్ 1కి సంబంధించి 6848 ప్లాట్లు ఇంచుమించి వీటిలో 2176 మాత్రమే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ అయ్యింది. మనం మామూలుగా అయితే కనుక మనకి ఎస్టీపీ ప్లాంట్ ప్రాబ్లము, అలాగే డ్రింకింగ్ వాటర్కి సంబంధించి అమృతలో స్కీమ్ ఇంకా అవ్వకపోవడం అనేది ఈ రెండు ప్రాబ్లమ్స్ లేకపోతే కనుక ఇప్పటికిప్పుడు వాళ్ళందరికీ ప్లాట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి 2176. మిగిలిన ఇంచుమించు మిగిలిన ప్లాట్లన్నీ కూడా ఇంచుమించుగా 80% 4320 ప్లాట్లు 80% కంప్లీట్ అయినాయి. అంటే పెయింటింగ్స్, అలాగే టైల్స్, అలాగే చిన్న చిన్న మైనర్ రోడ్లు ఉన్నాయి, అవి తొందరలోనే అయిపోతాయి. మొత్తం అయితే ఈ 6840 ప్లాట్లు కూడా మనకు సిద్ధమైపోతున్నాయి. అయితే ప్రాబ్లం వల్ల ఏంటంటే మనం ముందుగా చెప్పుకున్నట్టు ఎస్టీపీ ప్లాంట్ ఒకటి కంప్లీట్ అవ్వాలి, అలాగే అమృత పథకం ఏదైతే ట్రీట్మెంట్ ప్లాంట్ అయితే ఉందో అది కూడా కంప్లీట్ అవ్వాలి. ఈ రెండు మనం ఎంత తొందరగా పూర్తి చేసుకుంటే అంత తొందరలో వీళ్ళందరికీ కూడా గృహప్రవేశాలు చేయించడానికి వాళ్ళకి ప్లాట్లు అలాట్ చేసి ఎప్పటి నుంచో ఏదో సొంత ఇంటికి అలా మరి నెరవేరాలని కలగంటున్నారో వాళ్ళందరికీ కూడా. గతంలో మనం ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు దగ్గరికి వెళ్ళినప్పుడు భూమిని సేకరించి పేదలకు ఇల్లు ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పిన ప్రోత్సాహం ఇవ్వడాన్ని బట్టి అప్పుడు 82 ఎకరాలు సేకరించాం. ఆ 82 ఎకరాలకు సంబంధించి ఈ ప్లాట్లు కట్టడం అనేది జరిగింది. ఈ ప్లాట్లకు సంబంధించి వాళ్ళకి ఇవ్వడానికి ఇప్పుడున్న పరిస్థితులన్నీ కూడా ప్రజలకు అర్థమవడానికి ఇవన్నీ కూడా వివరించడం జరుగుతుంది. దానికి మనకి కాలవగట్ రోడ్డు ఉందో దానికి సంబంధించి డ్రైనేజీ టీఈతో మాట్లాడి వెంటనే గ్రావెల్ రోడ్డు శాంక్షన్ చేయమని చెప్పి ఇప్పుడే ప్రపోజల్ పెట్టమని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు మన మార్కెట్ యార్డ్ చైర్మన్ తిరుమల ఏడుకొండలు కూడా ఏమన్నా మార్కెట్ యార్డ్లో అవకాశం ఉంటే కనుక వెంటనే గ్రావెల్ రోడ్డు ఏది ముందైతే అది వెంటనే గ్రావెల్ రోడ్డు పూర్తి స్థాయిలో వేయడం పటిష్టంగా. తర్వాత నెక్స్ట్ డ్రైనేజీ వాళ్ళకి లేఖ రాసి
బీటీ రోడ్ దాని మీద వేయడానికి చర్యలు తీసుకోమని కమిషనర్ గారికి అలాగే ఎంఈఏ గారికి కూడా చెప్పడం జరిగింది. ఇలాగే ఈ రోడ్డు నిర్మాణం కూడా జరుగుతుంది. 3591 మందికి దీనికి సంబంధించి 1వ వార్డు నుంచి 19వ వార్డు వరకు, అలాగే గునుపూడి లేఅవుట్లో 21వ వార్డు నుంచి 30వ వార్డు వరకు సుమారు 2000 మందికి, అలాగే పాలకోడేరు లేఅవుట్ 2లో 31వ వార్డు నుంచి 30వ వార్డు నుంచి 39వ వార్డు వరకు సుమారు 2075 మందికి వీళ్ళందరికీ కూడా ఇవాళ లాటరీ తీయడం జరుగుతుంది. వారం 10 రోజుల్లోనే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ వాళ్ళకి అందించడం జరుగుతుంది. అంటే సుమారు 7800 మందికి 165 ఎకరాలు ఇప్పుడు భూమిని ప్రభుత్వం పాత ఒక 65 ఎకరాలు ఉంటే కనుక ఇంకో 100 ఎకరాలు ఎక్వైర్ చేసి ప్రభుత్వం కొని వాళ్ళందరికీ కూడా భూమి ఇవ్వడం, ఇంటి స్థలం ఇవ్వడం జరుగుతుందని చెప్పడానికి చాలా 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 సంతోషిస్తాను.